సరే ఓకే థ్యాంక్ యూ బాగా బాగా సెటప్ చేశారు థ్యాంక్ యూ ఓకే ఈరోజు చాలా ఆనందకరమైన రోజు ఈరోజు చర్చలు చాలా బాగా జరిగినాయి ఫస్ట్ ఫేజ్ ఒక మూడు ఇష్యూస్ మీద స్టార్ట్ అయ్యాం ఆ మూడు ఇష్యూస్కి ఒక కంక్లూషన్ చేసుకునే దానికి మళ్ళీ 30వ తారీఖు కలుస్తున్నాం అలాగే ప్రొడ్యూసర్లతో కూడా ఎల్లుండి మార్నింగ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా రన్నింగ్ ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు అందరితో ఒక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం చర్చలు బాగా ఉన్నాయి రియల్గా మేము ఇవన్నీ సాధించగలిగితే గలుగుతాం గ్యారంటీగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎగ్జిబిటర్స్తో డిస్కషన్ చేశాం విఎఫ్ఐ ఛార్జీల గురించి కానీ అదర్ ఇష్యూస్ పర్సంటేజ్ అన్నింటి గురించి మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళు కూడా ఒకసారి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఉంది కాబట్టి మేము కలిసి మాట్లాడుకొని వస్తామని చెప్పారు వాళ్ళకి కొంచెం టైం కావాలన్నారు మే ఇలాగే ప్రొడ్యూసర్లతో కూడా ఎల్లుండి మార్నింగ్ మాట్లాడుకొని అందరం కలిసి మళ్ళీ 30వ తారీఖు కలిసి డిస్కస్ చేస్తాం 31వ తారీఖు మాకు జనరల్ బాడీ అది ఉంది మాకు తెలిసి
ఫస్ట్ వీక్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పాజిటివ్ రెస్పాన్స్గా వస్తాయని మాత్రం వెరీ హ్యాపీగా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఒక కంక్లూషన్కి వస్తున్నాం అనేది. సార్ ఇక్కడ అలాంటి వేరియేషన్లు ఏమీ లేదు. గిల్డ్ వాళ్ళు నోటీసు పంపించిన మాట వాస్తవమే. తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్లు మాకు ఇబ్బందులు ఉన్నాయి చేసుకుంటాం అనే మాట వాస్తవమే. ఇప్పటి వరకు మాకు 31వ తారీఖు దాకా టైం ఉంది. ఇప్పటికి మేమేమి ఆపేయండి అని చెప్పి చెప్పడం లేదు, ఇది చేయటం లేదు. అలాగని వాళ్ళు వద్దనుకున్నప్పుడు వాళ్ళు వద్దనుకన్నా చేసిన ఏదైనా అందరం మాట్లాడే సమస్యలు మాత్రం అందరికీ కావాల్సిన సమస్యలే. 31వ తారీఖు సంగతి కదా, 31వ తారీఖు లోపల అన్నీ డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. ఉన్నాయా లేవో కాదు, ఉన్నాయనే చెప్తున్నాం. అది నేను అనేది అది కాదు. 1వ తారీఖుకి కొంతమంది పెద్ద సినిమాలు ఉండేటటువంటి వాళ్ళందరూ ఏంటంటే కూర్చొని మాట్లాడుకుందాం, మాకు షూటింగ్లు ఆపదాం అనేది కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకునే దానికి షూటింగ్లు ఉంటే కలవటం లేదు అనే దాని మీదనే షూటింగ్లు వద్దు అనుకునేది తప్పితే వేరే ఇది మా కాదు, ఎవరి మీద సైకిల్ చేద్దామని కాదు. థ్యాంక్ యూ.